వాక్యంలో చూసినట్లయితే మత్తయి సువార్త 12:22 చదువుకుందామా. అప్పుడు దయ్యము పట్టిన గ్రుడ్డివాడును మూగవాడునైన ఒకడు ఆయన ఎద్దకు తేబడెను. ఆయన వానిని స్వస్థపరిచినందున ఆ మూగవాడు మాటలాడు శక్తియు చూపును గలవాడాయెను. చాలండి, బైబిల్లో చూసినట్లయితే యేసుక్రీస్తు ఒక ప్రాంతంలో ఉన్నాడు, ఒక వ్యక్తిని స్వస్థపరిచాడు. ఆ వ్యక్తి ఎవరంట అండి, బైబిల్లో రాయబడింది దయ్యము పట్టినటువంటి గ్రుడ్డివాడు మూగవాడు. ప్రిమిన వాళ్ళరా, బిహైండ్ ఎవ్రీ సిక్నెస్, బిహైండ్ ఎవ్రీ డిసీజ్, ప్రతి రోగము ప్రతి వ్యాధి వెనకాల రిమెంబర్ ఒక సాతాను ఉంటాడండి, లేదా ఒక దయ్యము యొక్క శక్తి ఉంటుంది దేవుని బిడ్డలారా. అనేక సందర్భాలలో అండి, అయితే కొంతమంది జీవితంలో దేవుడు పరీక్షిస్తుంటాడు, కొంతమంది జీవితంలో వారి సమస్యను బట్టి ప్రభువు ఒక అద్భుతము చేసి తన నామాన్ని మహిమపరుచుకుంటాడు. అయితే ఈ వ్యక్తి జీవితంలో మీరు చూసినట్లయితే ఇతని యొక్క గుడ్డితనమునకు ఇతని యొక్క మూగతనమునకు గల కారణం ఏంటిదంట, బైబిల్లో రాయబడింది దయ్యము పట్టినటువంటి వ్యక్తి. ప్రిమిన వలన బైబిల్లో చూసినట్లయితే ప్రభు ఆ వ్యక్తిని తాకాడంట అండి. అయితే ఏమైందంట, మాట్లాడుటకు శక్తి పొందెను. ఆ మాట చూడండి దేవుని బిడ్డలారా, హి రిసీవ్డ్ పవర్, అంటే హి రిసీవ్డ్ ఎబిలిటీ టు సీ అండ్ టు స్పీక్. అతడు మాట్లాడడానికి లేదా అతడు చూడడానికి శక్తి పొందుకున్నాడు. అంటే సాతాను ఏం చేసిందండి, మాట్లాడలేకుండా చూడలేకుండా అతనికి ఉన్నటువంటి శక్తిని తీసివేసింది. అయితే మన ప్రభు ఏం చేస్తాడంట, మాట్లాడుటకు చూచుటకు ఆయన శక్తిని ఇచ్చాడు. ప్రేమైన వాళ్ళరా, వాట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క శక్తి ఏంటిది ప్రేమైన వాళ్ళరా, ఇట్ ఈస్ నథింగ్ బట్ ద ఎబిలిటీ ఆఫ్ గాడ్. దేవుడు నీకు నాకు ఇచ్చేటువంటి సామర్థ్యము దేవుని బిడ్డలారా. బైబిల్లో మరి చూసినట్లయితే మత్తయి సువార్త 12:28 చదువుకుందాం. దేవుని ఆత్మ వలన నిన్ను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల. చాలండి, ఈ భాగంలో చూసినట్లయితే ప్రభు ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసా, దేవుని ఆత్మ వలన నేను దయ్యమును వెళ్ళగొట్టిన ఎడల. ఆ పరిసయ్యులను ఉద్దేశించి ప్రభు మాట్లాడుతుంటున్నాడు, నేను దేవుని ఆత్మ వలన దయ్యములను వెళ్ళగొట్టిన ఎడల. ప్రిమిన వలన ఈ భాగంలో చూసినట్లయితే యేసుక్రీస్తే అంటున్నాడు. దేవుడు అంటే తండ్రి అయినటువంటి దేవుడు, దేవుని యొక్క ఆత్మనే పరిశుద్ధాత్మ. ప్రిమిన వలన దేవుడు అంట ఆ గ్రుడ్డివానికి మూగవానికి శక్తి ఏ విధంగా ఇచ్చాడు, బికాజ్ ఆ త్రూ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఆత్మ వలన ప్రభువు ఈ కార్యము చేశాడు. దేవుని యొక్క ఆత్మ ఆ వ్యక్తి జీవితంలో ఒక బలమైన శక్తి ఉన్నిందండి, అందుకే ఆ వ్యక్తి మాట్లాడలేకపోయాడు, అందుకే ఆ వ్యక్తి చూడలేకపోయాడు. ప్రిమిన వలన హీ లాస్ట్ హిస్ ఎబిలిటీ టు స్పీక్ అండ్ టు సీ, బట్ జీసస్ గేవ్ ఎబిలిటీ త్రూ హిస్ స్పిరిట్ అండ్ లెట్ హిమ్ సీ అండ్ వాచ్. లేదా ఇక మాట్లాడుటకు దేవుడు శక్తినిచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలమండి. అపొస్తల కార్యములు 16:18 మనం చూసుకుందామా, ఏ విధంగా మనం ఆ బలవంతుణ్ణి బంధించవచ్చు. ఆమె ఈలాగున అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పెను. వెంటనే అది ఆమెను వదిలిపోయెను. చాలండి, ఈ భాగంలో చూసినట్లయితే పౌలు మనకు నేర్పిస్తుంటున్నారు హౌ టు బైండ్ ద స్ట్రాంగ్ హోల్డ్ ఆఫ్ ద ఎనిమీ, ఏ విధంగా బంధించాలి. ప్రిమిన వలన మనమేమి బూస్ట్ తాగాల్సిన అవసరం లేదు, లేదా మనమేమి కాంప్లాన్ పాలు తాగాల్సిన అవసరం లేదు. పౌలు ఒక చిన్న మాట నేర్పిస్తున్నాడు. ఆ భాగంలో చూసినట్లయితే పుత్తోను అనేటువంటి సోదె చెప్పేటువంటి ఆత్మ పట్టినటువంటి ఒక చిన్న అమ్మాయి లేదా చిన్న పాప పౌలు వారి యొక్క బృందమును వెంబడిస్తూ పౌలు వారి యొక్క బృందమును గురించి గొప్పగా చెప్పడం ప్రారంభించింది. అయితే పౌలుకి ఇష్టం లేదు, ఎందుకంటే సోదె చెప్పేటువంటి ఆత్మ దేవుని సేవకులను గురించి మాట్లాడుతుందండి. పౌలు బహుగా వ్యాకులపడి బైబిల్లో చూసినట్లయితే వెనుక చూసి అంట ఆజ్ఞాపించడం ప్రారంభించాడు. ఆ చిన్నదాన్ని చూసి పౌలు అంటున్నాడు, నీవు ఆమెను వదిలి పొమ్మని ఆజ్ఞాపించగా వెంటనే విడిచి వెళ్ళిపోయాను. బంధించడము అంటే అర్థం ఏంటో తెలుసా, ఇట్ ఈస్ నథింగ్ బట్ కమాండింగ్. పౌలు ఆజ్ఞాపించాడంటే ప్రేమైన వాళ్ళరా, బంధించడము అంటే ఆజ్ఞాపించడం, బంధించడము అంటే ప్రార్థించడం, బంధించడము అంటే ఎదిరించడం.
అందుకే బైబిల్ రాయబడింది. యాకోబు రాసినటువంటి పత్రిక 4:7 మీరు చూసినట్లయితే మనకేమని కనిపిస్తుందండి, కాబట్టి దేవునికి లోబడి ఉండు, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ప్రిమిన వలరా, అయితే యాకోబు అంటున్నాడు అపవాదిని ఎదిరించడండి, అప్పుడే వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు, లేదంటే పారిపోడు. దేవుడు అంటున్నాడు బంధించడం ప్రారంభించండి, ఆజ్ఞాపించడం ప్రారంభించండి, ప్రార్థించడం ప్రారంభించండి, ఎదిరించడం ప్రారంభించండి. దానికి ముందుగా యాకోబు ఒక కండిషన్ పెట్టాడు, సబ్మిట్ యువర్ సెల్ఫ్, దేవునికి మొదటగా లోబడి ఉండండి. అంటే అర్థం ఏంటిదండి, పరిశుద్ధత. పరిశుద్ధత లేకుండా సాతాన్ని బంధించలేము, ప్రార్థన జీవితము లేకుండా సాతానును బంధించలేవు, ప్రార్థన జీవితము వాక్యము లేకుండా నీవు సాతాన్ని ఎదిరించడము కష్టము. యాకోబు అంటున్నాడు దేవునికి మొదటగా లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. హల్లెలూయా. మొదటగా మనం చూసామండి మొదటి భాగంలో బైబిల్ రాయబడింది కదా, ప్రకటన 12:4 మరి చూసినట్లయితే సాతాన్ యొక్క బలం అంట తన తోకతో ఆకాశంలో నక్షత్రములలో 1/3 ఈడ్చి పడేశాడంట అండి. అది సాతాన్ యొక్క బలం. అయితే మన ప్రభు అయిన యేసు యొక్క బలం ఏంటో తెలుసా, ఆ బలవంతుని అంట నోటి ఊపిరి చేత ఆ బలవంతుని నశించాడంట అండి, నశింపజేస్తాడు. ఇంగ్లీష్ బైబిల్ ఉంటుంది హీ కన్స్యూమ్డ్ హిమ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ మౌత్, విత్ ద బ్రెత్ ఆఫ్ మౌత్. దేవుడు మనకిచ్చినటువంటి శక్తి అదే బలమైన పరిశుద్ధాత్మ శక్తి. ఈ శక్తిని మీరు వాడి, ఈ బలమైన శక్తిని మీరు వాడి ప్రేమైన వాళ్ళరా, నీ జీవితంలో బలవంతుడుగా ఉన్నటువంటి సాతాన్ యొక్క దుర్గమును బంధించేటువంటి శక్తి అధికారము ప్రభునికి ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. తలలు వంచినట్లయితే మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. కృపగల దేవ, దయగలిగినటువంటి మా ప్రభువ, ఇదిగో నీ ప్రియ బిడ్డల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభువ తండ్రి. మరి వారి కుటుంబంలో వారి జీవితంలో ఒకవేళ అపవాదికి వారు చోటించారేమోనైనా తండ్రి నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభువ తండ్రి. ఈరోజు ఈ సందేశము ద్వారా నీ ప్రియ బిడ్డలను మీరు హెచ్చరించి ఉంటేనే కదా నీకు స్తోత్రములు ప్రభువ తండ్రి. ఇదిగో ప్రభువ నీ సేవకునిగా నీవు నాకు ఇచ్చిన మాటలను నేను చెప్పాను ప్రభువ, యేసు నామమందు ఆజ్ఞాపిస్తున్నాను ప్రభువ తండ్రి. వారి శరీరంలో, వారి కుటుంబములలో, వారి జీవితంలో అపవాదికి ఒకవేళ చోటు ఉంటే ప్రభువ, యేసు నామమందు ఆయన సమస్యను పెళ్ళగిస్తుంటున్నాను ప్రభువ. ఆయన అపవాదిని నజరేయుడైన యేసు నామమందు నేను బంధిస్తున్నాను ప్రభువ. వారి కుటుంబములను విడిచి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. నజరేయుడైన యేసు నామమందు వారి కుటుంబములను, వారి జీవితములను విడిచి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. ఐ కమాండ్ ఆల్ ద స్పిరిట్స్ రైట్ నౌ, లెట్ ఇట్ లీవ్ దేర్ బాడీస్ లార్డ్, లెట్ ఇట్ లీవ్ దేర్ బాడీస్ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, లెట్ ఇట్ లీవ్ దేర్ ఫ్యామిలీస్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ తండ్రి. ఎవరి జీవితాల్లో అయితే ప్రభువ అద్భుతముల కొరకు, స్వస్థతల కొరకు కనిపెడుతున్నారు, వారి జీవితంలో అద్భుతాలు, స్వస్థతలు, మహత్కార్యములను, సూచక క్రియలను మీరు జరిగించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామమందునైనా ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను మా పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రేమల వలన ప్రాముఖ్యమైన సందేశం అనేక మందికి మీరు షేర్ చేయండి. జోసఫ్ ప్రసన్న కుమార్ ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ తప్పకుండా ఫాలో అవ్వాల్సిందిగా కోరుతున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించిన దాకా, ఆమేన్.